हाय फ्रेंड्स, वेलकम टू अनु स्टाइल कॉर्नर। ई वीडियो पप्पुलकु पुरुगु पट्टकुंडा संवत्सरमंता निल्व उंडालंटे एं चेयालो चूपिस्तानु। वीडियो ने स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी। अलागे मा चानल नी सब्सक्राइब चेसुकुनी मम्मल्नी सपोर्ट चेयंडी। पप्पुलु कोंडं कोसम डीमार्ट कु वेल्लामु। डीमार्ट लो पप्पुलु पिंडलु चाला बागुंटायंडी। इक्कड शनग पिंड कूडा चाला बागुंटुंदी, अंदुकने कोद्दिगा शनग पिंड तीसुकुंटुन्नानु। నేనిప్పుడు డీమార్ట్కి కందిపప్పు మినప్పప్పు కొనడం కోసం వచ్చానండి। సంవత్సరం అంతా మా ఇంట్లో వాడుకోవడానికి సరిపడినంత కందిపప్పు మినప్పప్పు ఒకేసారి ఈ సమ్మర్లో కొనేస్తాను। బయట షాపుల కన్నా డీమార్ట్లో క్వాలిటీ బాగుంటుంది, అలాగే రేటు కూడా కొంచెం తక్కువే ఉంటుంది। బయట హోల్సేల్ షాపుల్లో మినప్పప్పు కొంటే దాని నిండా బెడ్లు రాళ్ళు ఉంటాయండి, అవన్నీ వేరుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది। అదే డీమార్ట్లో కొంటే అసలు ఏమీ ఉండవండి, చాలా బాగుంటుంది పప్పు। కందిపప్పు కూడా చాలా బాగుంటుంది। నేను ఒక 8 కేజీల మినపప్పు 8 కేజీల కందిపప్పు తీసుకున్నాను। డీమార్ట్లో పేపర్ కవర్లు ఇస్తున్నారండి। ఈ పేపర్ కవర్లు క్యారీ చేయాలంటే చాలా కష్టం, గమ్ముని కవర్ చిరిగిందంటే పప్పంతా ఒలిగిపోతుంది। నేను ఇంటి దగ్గర నుంచి కవర్లు తీసుకుని వెళ్ళి ఒక్కొక్క ప్యాకింగ్ ఒక కవర్లో వేశాను। ఎలాగూ డీమార్ట్కి వెళ్ళాం కదా అని చెప్పి ఇంట్లోకి కావాల్సిన సబ్బులు సర్ఫ్ డిష్ వాషర్ కూడా తీసేసుకున్నాను। బయట షాపులతో కంపేర్ చేస్తే డీమార్ట్లో రేట్లు తక్కువే ఉంటాయండి। చూడండి, పేపర్ కవర్లో ఉన్న పప్పుల్ని ఇలా వేరే కవర్లు వేసి మరీ తీసుకొచ్చాను ఇంటికి। వీటిని ఓపెన్ చేయడం కూడా కొంచెం కష్టమేనండి, ఎందుకంటే వీటిపైన ప్లాస్టర్ అంటించేస్తారు, వాటిని జాగ్రత్తగా కట్ చేసి తీయకపోతే పప్పులన్నీ కిందే ఒలిగిపోతాయి। ఇప్పుడు ఈ పప్పుల్ని ఒక క్లాత్ పైన పోసి ఎండలో పెడతాను। డీమార్ట్లో మూడు రకాల కందిపప్పు ఉందండి। ఒకటైతే చాలా షైనింగ్గా పెద్దగా ఉంది, ఒకటేమో కొంచెం ముతకగా ఉంది, ఈ పప్పు అయితే చాలా రౌండ్గా కమ్మని వాసన వస్తూ ఉందండి, అందుకని ఈ పప్పు తీసుకున్నాను। మినపప్పు కూడా క్లాత్ మీద పోస్తాను। ఈ పప్పుల్లో ఎప్పుడూ ఏమి ఉండే కాదండి, కానీ తీసుకునే కస్టమర్స్ ఇందులో మగ్గులు అందులో అందులో మగ్గులు ఇందులో కలిపేయడం వలన ఇందులోకి కొన్ని వేపుడు శనగపప్పులు వచ్చేసినాయి। వేపుడు శనగపప్పే కదా వేరే ఇచ్చాను, ఇంకా తీసేసుకున్నాను। వీటిని ఇంకా ఎండలో పెట్టేస్తాను। మన ఇంటి దగ్గర పక్షులు పావురాయలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం పప్పులు ఎండలో ఎలా ఎండబెట్టుకోవాలో అన్న వీడియో మా ఛానల్లో ఉంది, చూడండి। మంచి ఎండలో 2 డేస్ ఎండబెట్టుకోవాలి। పప్పులు ఎండిపోయినాయండి, ఇప్పుడు ఇవి సంవత్సరం అంతా పురుగు పట్టకుండా ఉండడం కోసం చూడండి, బోరిక్ యాసిడ్ అని ఈ పౌడర్ ఉంటుంది, ఈ పౌడర్ని 1 టీ స్పూన్ తీసుకుని కందిపప్పులో కలుపుతాను। ఈ పౌడర్ కలపడం వలన పప్పులు తేమ రాకుండా ఉంటాయి, ఎప్పుడైనా సరే పప్పులకి తేమ వస్తేనే పురుగు పడుతుంది। ఈ పౌడర్లో చిన్న చిన్న ఉండలు కట్టేసినట్టు ఉంటుంది పౌడరు, ఆ ఉండల్ని చిదిపేసి పౌడర్లా చేసి పప్పులంతటికి కలిసి ఇలా కలుపుకోవాలి।
ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ని ఎక్కువగా రైస్లో కలుపుతారు. రైస్కి పురుగు పట్టకుండా చాలా సంవత్సరాలు నిల్వ ఉంటాయని. కందిపప్పులో మినపప్పులో కూడా కలుపుకోవచ్చండి. ఎందుకంటే మనము కందిపప్పు మినపప్పు కూడా బాగా కడుక్కొని వాడుకోవచ్చు. ఈ పౌడర్ని పప్పులోకి బాగా కలిసిలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని డబ్బాలో పోసేస్తాను. పప్పులు కొనుక్కునే ముందే మనం ఏ డబ్బాల్లో అయితే పప్పులు పోస్తామో ఆ డబ్బాల్ని శుభ్రంగా కడుక్కుని ఒక రోజంతా ఎండలో పెట్టి ఉంచుకోవాలి. డబ్బాలకి ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి. మాకెప్పుడు సంవత్సరానికి సరిపడే పప్పులు ఒకేసారి కొనుక్కోవడం అలవాటండి. ఇప్పుడు మినపప్పు కూడా పౌడర్ కలిపేస్తాను. మిగతా పప్పులు ఎలా ఉన్నా మనం ఎక్కువగా వాడుకునేది కందిపప్పు మినపప్పే కదండి. వీటిని సంవత్సరానికి సరిపడి ఒకేసారి కొనుక్కొని ఇలా స్టోర్ చేసుకుని డబ్బాలో పోసుకుంటే మనం ఎప్పుడు కావాలంటప్పుడు హ్యాపీగా తీసుకుని వాడుకోవచ్చు. కిలో 2 కిలోలు కొనుక్కునేటట్టయితే అస్తమానం చూసుకుంటూ ఉండాలండి పప్పు ఉందా అయిపోయిందా అనుకుంటూ. మినపప్పులో 2 రకాల పప్పులు ఉంటాయండి, పెద్ద బద్దలు, చిన్న బద్దలు. చిన్న బద్దున్న పప్పు తీసుకుంటే మనం పిండి రుబ్బుకున్నప్పుడు ఎక్కువ పిండి వస్తుంది. నేను ఎప్పుడు చిన్న బద్ద పప్పునే తీసుకుంటాను. ఎందుకంటే పిండి మిక్సీలో రుబ్బినా ఇడ్లీలు మెత్తగా వస్తాయి. మిక్సీలో రుబ్బిన పప్పుతో గారెలు వేసుకున్నా చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు పొట్టు మినపప్పునే వాడతానండి, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. మినపగుళ్ళలో ఫైబర్ ఉండదు, ఎందుకంటే దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేస్తారు. పొట్టు తీసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదండి, 5 మినిట్స్లోనే పొట్టు తీసేసుకోవచ్చు. మినపప్పును కూడా డబ్బాలో పోసేస్తున్నాను. ఇలా డబ్బాల్లో పప్పులు పోసేసి మూతలు టైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఒక డబ్బా చూపిస్తున్నాను చూడండి. ఈ డబ్బా పేరు జెండు. ఇందులోని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇలా రౌండ్గా ఉంటాయి ఇందులో ట్యాబ్లెట్స్. ఇప్పుడు వీటిని ధనియాలు పెసరపప్పులో వేస్తున్నాను. మనకి కడగడానికి వీలు కానీ ఉంటాయి కదండి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అలాంటి వాటిలో ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్స్ వేసినా ఇవి పురుగు పట్టవండి, ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ తేమ రాకుండా చేస్తాయి. చూశారు కదండి పప్పుల్ని సంవత్సరం అంతా ఎలా నిల్వ పెట్టుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.